Hi, hello everyone. Welcome back to Raji Homestyle. Heroes Raji Homestyle lo Balamrutham Pindi to chakkati snack recipe ni evidanga cheskovalo heroes ee video lo chuseddamandi. Chutaniki chala muddu mudduga manchi love shape lo chala baunnayi kada. Ivi evening time snack item ga chesi pillalaku pettachandi chala ishtanga tintaru. Kodiga variety ga kuda untundi kada ila chesi pettatam valla. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నది బాలామృతం పిండి అండి. దీన్ని జస్ట్ నేను 2 కప్పులు మాత్రమే యూస్ చేసి చేస్తున్నాను స్నాక్ రెసిపీని. దీన్ని ఒక చిన్న మిక్సీ జార్ లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి అండి. ఈ పిండి అనేది కొద్దిగా బరకగా ఉంటుంది కదా, ఇలా మిక్సీ పట్టుకోవటం వల్న పిండి కొద్దిగా సాఫ్ట్ గా అవుతుంది. మనం చేసే ఏ రెసిపీ అయినా కూడా విరిగిపోకుండా వస్తుంది. ఈ బాలామృతం పిండితో రొట్టెలు చేసుకోవచ్చు, దోశ వేసుకోవచ్చు, ఇలా స్నాక్ ఐటమ్స్ చేసుకోవచ్చు, బోలెడన్ని రెసిపీస్ చేసుకోవచ్చు అండి. ఏది చేసినా విరిగిపోకుండా ఉండాలి అంటే కాస్త మిక్సీ పట్టుకున్నామంటే చక్కగా విరిగిపోకుండా వస్తాయి. ఇందులో నేను ఏమీ వేయట్లేదండి, జస్ట్ వాటర్ని వేసేసి ఇలా ముద్దగా కలిపేశాను. ఈ పిండిని మిక్సీ పట్టేసేసి కొద్దిగా వాటర్ని వేసేసి ఇలా ముద్దగా చేసేసేసి మనం చపాతీలు చేసుకునే చపాతీ బండపైన పెట్టేసి చేత్తో ఈ విధంగా ఒత్తేసుకోవాలి పల్చగా. ఇలా పల్చగా ఒత్తేసిన తర్వాత ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నవి బిస్కెట్స్ మౌల్స్ అండి. ఇవి మనకు బేకరీ షాపులలో అవైలబుల్గా ఉంటాయి. మనకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో ఇక్కడ స్నాక్ రెసిపీని చేసుకోవచ్చు. నేనైతే ఈ షేప్లో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి పైన పెట్టేసి ఒత్తేసేయాలి. ఇలా ఒత్తటం వల్ల మనకు ఒక షేప్ అనేది వస్తుంది. ఫైనల్గా ఎడ్జెస్ అన్నింటినీ రిమూవ్ చేసేయాలండి. చేత్తో తట్టాం కాబట్టి ఈ ఎడ్జెస్ అనేవి చాలా ఈజీగా రావన్నమాట. ఏదైనా చెలాక్తో కానీ స్పూన్తో కానీ ఇక్కడ నేను వీడియోలో ట్రై చేస్తున్న విధంగా తీసేయండి, చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇది బాలామృతం పిండి, పైగా మనం చేత్తో ఒత్తేసాం కాబట్టి ఎడ్జెస్ అనేవి చాలా వరకు అతుక్కొని ఉంటాయి. సో ఇలా చిన్న స్పూన్తో కానీ ఏదైనా చెలాక్తో కానీ మెల్లిమెల్లిగా అడ్జస్ అన్నింటినీ రిమూవ్ చేస్తూ మనకు షేప్ వచ్చే విధంగా చూసుకోవాలండి. పిండినంతా ఈ విధంగా చిన్ని షేప్లలో ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీలో ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా హీట్ మీద ఉన్నప్పుడు ఈ స్నాక్స్ని ఆయిల్లో వేసుకొని అటు ఇటు కదుపుకుంటూ చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటాయండి, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మనం రొట్టె కానీ బూరెలు కానీ ఇలా చేసినప్పుడు కామన్గా అనిపిస్తూ ఉంటుంది పిల్లలకి, ఇలా కొద్దిగా వెరైటీగా ఒక మంచి షేప్లో చేసి పెట్టామంటే వాళ్ళకి మంచి ఫీలింగ్ కలుగుతుంది, చూడటానికి తినటానికి కూడా చాలా బాగుంటాయి ఇవి. కంపల్సరిగా ట్రై చేయండి. ఆయిల్లో అటు ఇటు కదిపేసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుంది. బాలామృతం పిండితో కొత్తగా ఈ విధంగా స్నాక్ రెసిపీని ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఎక్స్ట్రా ఐటమ్స్ ఏమీ అవసరం లేదు, జస్ట్ పిండి ఆయిల్ ఉంటే చాలు మనకి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఒకవేళ బిస్కెట్ మౌల్స్ లేకపోతే కనుక వాటర్ బాటిల్ క్యాప్ తీసుకొని రౌండ్ షేప్లో అయినా చేసుకోవచ్చు, చూడటానికి బాగుంటాయి, అలా కూడా ట్రై చేయండి. ఈ వీడియో చూసినందుకు మరొకసారి థ్యాంక్ యూ.